ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం అనేది ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొనున్న వాయు బంగాళ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఒడిషా అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడిగాను అట్లాగే దాని ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం వల్ల మనకి రానున్న రెండు రోజుల వరకు తెలంగాణ రాష్ట్రం పైన ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే షియర్ జోన్ ఒకటి 19 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది. సో వీటి ప్రభావాల వల్ల ఈ రోజు రేపు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర జిల్లాల్లోని ఎక్కువగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల్, జగిత్యాల ప్రాంతాలకి రెడ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. దాని పరిసర జిల్లాల్లోని నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మూలుగు ప్రాంతాల్లో కూడా ఆరెంజ్. అట్లాగే ఈ వరంగల్ అర్బన్ రూరల్ మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్లో కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. మిగతా ప్రదేశాల్లో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, అట్లాగే ఈ వెస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ కూడా ఇప్పటికీ ఇష్యూ చేయడం జరిగింది. ఈ వర్షాలకు తగ్గించి మనకి రానున్న 48 గంటలు మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్షైన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రేపు ఉత్తరాదిని మాత్రము భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్స్ అనేవి కూడా జారీ చేయడం జరిగింది. సిటీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. గ్రేటర్ పరిధిలోని పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కమిషనర్ లోకేష్ కుమార్. రోడ్లపై నీళ్లు ఆగిన చోట వెంటనే క్లియర్ చేయడంతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలా పరిసరాలకు జనం వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్.